కంగ్రాచులేషన్స్, ఇంకో 48 గంటలు మాత్రమే ఈ 9 నెలల జర్నీ ముగిసేందుకు. ఈ 8 లక్షణాలు కనిపిస్తూ ఉంటే బ్యాగ్స్ ప్యాక్ చేసుకోండి, ఇక బేబీకి వెల్కమ్ చెప్పే సమయం ఆసన్నమైనట్టే. సహజంగా లేదంటే డాక్టర్ చేసే ఇంటర్నల్ ఎగ్జామ్ వల్ల ఉమ్మనీటి సంచి చెరగడం, దీనినే రప్చర్ ఆఫ్ అమ్నియోటిక్ సాక్ అంటారు. నేచురల్ గా బ్రేక్ అయితే ఇందుకు ప్రధాన కారణం బేబీ సాక్ మీద ప్రెషర్ పెట్టడమే. బయటకు వచ్చేందుకు నేను రెడీ అని చెప్పడమే దీని అర్థం. కొందరు గర్భిణులకు ఉమ్మనీరు అమాంతంగా చిమ్మినట్టుగా పడిపోతే కొందరికి నెమ్మదిగా సన్నగా కారుతూ ఉండొచ్చు. యూరిన్కి దీనికి తేడా తెలుసుకోగలగాలి. ఒక సీసాకి బిరడ ఎలాగైతే లోపల పదార్థం భద్రంగా బయటకు రాకుండా ఉంటుందో, అలాగే గర్భసంచికి మూతి అంటే సర్విక్స్ ఒక బిరడ లాంటిది. మ్యూకస్తో కూడిన పదార్థం గడువు నిండేదాకా బయట నుంచి హానికారక బ్యాక్టీరియా లోనికి పోకుండా దీనిని పట్టి ఉంచుతుంది. గడువు తీరి బేబీ బయటకు వచ్చే సమయం వచ్చినప్పుడు ఈ మ్యూకస్ ఊడిపోతుంది. వైట్ లేదా కొంత రక్తపు ఛాయతో అంటే లైట్ పింక్ కలర్లో డిశ్చార్జ్ ఒకేసారి ఎక్కువ మోతాదులో అయితే ఎలా ఉంటుంది? అలా ఇది అయినప్పుడు తెలిసిపోతుంది. ఇది ఊడిపోవడం 2-3 వారాల ముందు లేదంటే కొన్ని రోజులు గంటల ముందు ఎప్పుడైనా జరగొచ్చు. ఇది కూడా లేబర్ దగ్గర పడిందని సూచించే లక్షణమే. డెలివరీ అయిన తర్వాత వెయిట్ లూజ్ కావడం సహజమే. అయినా ఆఖరు 2-3 రోజుల్లో కిలో నుంచి 1.5 కిలో వరకు వెయిట్ తగ్గితే కంగారు పడకండి. ఉమ్మనీరు పడిపోవడం, అలాగే బేబీ హెడ్ కిందకు ఫిక్స్ అయితే యూరినరీ బ్లాడర్ మీద ప్రెషర్ పడి 2 మెనీ టైమ్స్ యూరిన్ కి వెళ్లాల్సి రావడం వల్ల వెయిట్ లాస్ కావచ్చు. డోంట్ వర్రీ. నెస్టింగ్ మోడ్. అవును, ఎలాగైతే ఒక బర్డ్ ఎగ్స్ పెట్టే ముందు ఒక్కో పుల్లా తెచ్చి గూడు కడుతుందో, అలాగే గర్భిణి తన బేబీ కోసం అన్ని ప్రిపేర్ చేస్తుంది. హాస్పిటల్ బ్యాగ్ పదే పదే సర్దుకోవడం మొదలు ఇంట్లో బేబీకి అన్ని సౌకర్యంగా ఉన్నాయా లేదా అని అరేంజ్ చేయటం. ఈ జోష్ సడన్ గా వస్తుంది. ఇది కూడా లేబర్ దగ్గర ఉందని చెప్పే సూచనే. ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ ఉండనే ఉంటుంది. ఎముకల జాయింట్స్ వదులు కావడం ఇందుకు ప్రధాన కారణం. కానీ 48 గంటల లేబర్ ముందు వచ్చే బ్యాక్ పెయిన్ అస్సలు భరించలేనిదిగా ఉంటుంది. ఇది బ్యాక్ లో మొదలై పెల్విస్ దాకా పాకుతుంది. డ్యూడేట్ కి 8 వారాలు నెలల ముందు నుంచి చిన్న చిన్న పెయిన్స్ మొదలవుతాయి. కేవలం 1-2 సెకండ్స్ ఉండిపోయే ఈ నొప్పులు వేరు. లేబర్ ఇక దగ్గరలో ఉంది అని చెప్పే పెయిన్స్ రిలీఫ్ ఇవ్వవు. దగ్గర దగ్గరగా దాదాపు నిమిషం పాటు ఉంటూ తీవ్రతతో ఫ్రీక్వెన్సీలో ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే 4 నుంచి 5 నిమిషాలకు పెయిన్ వస్తుందో గెట్ రెడీ టు గో టు ద హాస్పిటల్.